ఏ ఒక్క మనిషి అయినా సరే 2000 సంవత్సరాలు బతకరు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా 1000 ఏళ్ళు పాలించడు. ఎవరు 1000 సంవత్సరాలు బతకనికి రాలే. ఇక్కడ మనం బతుకుతాం 1000 ఏళ్ళు. 100 సంవత్సరాలకే గ్యారంటీ లేకుండా పోయింది. 1000 ఏళ్ళు బతుకుతామా? నేను 500 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటానా? ఉండలేను. ఒక టైం ఉంటుంది, ఎన్ని రోజులు ఉన్నామనేది కాదు. ఆ పాలనలో, ఆ జీవితంలో ఎంత మంచి పని చేసినామనేది చెప్పుకునే విధంగా బతకాలి, చెప్పుకునే విధంగా ప్రజలకు సేవ చేయాలి. ఇది రాజకీయ నాయకుడు ఉండాలనే లక్షణం. గతంలో రాజకీయ నాయకులు ఉన్నారు తన కుటుంబం కొరకు, తన ఆస్తులు పెంచుకోవడానికి, తన ఉనికి పెంచుకోవడానికే ప్రయత్నం చేసింది తప్ప ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, ఈ నియోజకవర్గానికి ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, మహిళలకు ఏం కావాలి అనే ఆలోచన చేసినటువంటి పాపాన్ని ఎక్కడ పోలే. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, చేసుకోబోతున్నాం. ఇవాళ రైతు బంధు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. నీళ్ళు గతంలో ఇవాళ తాడూరు మండలంలో ఎండాకాలం వస్తే, వర్షాకాలం వస్తే మన చూపంతా మొగులు దిక్కుండేది. ఇవాళ వర్షాకాలం వస్తే మన చూపు మొగులు దిక్కుండలేదు, కాలువల దిక్కుంటుంది. ఎప్పుడు నీళ్ళు వస్తావా, ఎప్పుడు వ్యవసాయం చేసుకోగలుగుతామనే స్థాయికి తీసుకురాగలిగినాం ఈ 8 సంవత్సరాల్లో. ఇలా పంటలు పండించుకోగలుగుతున్నాం, ఆ ఉన్నటువంటి పంటకు రై భూమికి కొద్దిగా గొప్ప రైతు బంధు ఇవ్వగలుగుతున్నాం. ఆ రైతు మనసులో ఒక ఆత్మధైర్యాన్ని, ఒక మనోధైర్యాన్ని ఇలా మనం నింపగలిగినాం. రైతు బీమా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. గ్రామీణ ప్రాంతంలో పేద రైతు చనిపోతే ఆ పేద రైతుకు ఆ దానకాండ చేయడానికి ఎవరు దిక్కు లేకపోతే ఆ ఊరులందరం కలిసి 5 రూపాయలు 10 రూపాయలు చందా వేసుకొని ఆ పేద కుటుంబానికి దానకాండలు చేయించిన మాట వాస్తవం. ఇవాళ ఒక రైతు చనిపోతే ఏ కారణంతో చనిపోయినా, ఎట్లా చనిపోయినా అడుగుతలేం. ఒకవేళ రైతు చనిపోతే ఆ కుటుంబానికి 11 రోజుల్లోపే రైతు బీమా ద్వారా 5 లక్షలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదయ్యా భారతదేశంలో అంటే అది బీఆర్ఎస్ పార్టీ కారకుడుతు కేసీఆర్ మాత్రమే. మరి గతంలో ఓట్లు వేసినాం, రైతు చనిపోతే ఉపాధి హామీకి పోయి ఎవరైనా చనిపోతే ఆపద్ బంధువు కింద 50,000 ఇస్తుంది. ఆ 50,000 ఎన్ని రోజులకు ఇస్తుంది? 6 నెలలు 7 నెలలు సంవత్సరం పట్టేది, కానీ సగం మనకు వచ్చేది, సగం లంచాలకు మాత్రమే పోయేది. కానీ ఇలా ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. 11 రోజుల్లోపే, దినవారం లోపే బంధువులు వచ్చినా రాకపోయినా, చుట్టాలు వచ్చినా రాకపోయినా, కులమోడు వచ్చినా రాకపోయినా, ఊరోడు వచ్చినా రాకపోయినా 11 రోజుల్లో మాత్రం మీ అకౌంట్లకు 5 లక్షలు రైతు బీమా ద్వారా వస్తున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీ మీ చప్పట్ల ద్వారా చెప్పాలి. వాస్తవం. మరి ఎందుకు చేయలేదు అప్పుడు? మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఓట్లేదా? ఓట్లేసినాం, కానీ రైతు బీమా ఇవ్వాలని ఎందుకు ఇవ్వలే? మన డబ్బులే. ఇప్పుడు చాలామంది మాట్లాడతారు ఇవాళ కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారా అని. ఏ ప్రభుత్వం వచ్చినా, నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఇంకే ప్రభుత్వం వచ్చినా, ఎవరు ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇయ్యాడు? ఏ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇయ్యాడు? ఏ ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళి ఇయ్యాడు? మనం రోజు కొంటున్నటువంటి వస్తువుల ద్వారా, ఉప్పు ద్వారా, నూనె ద్వారా, మనం కడుతున్నటువంటి ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుకు కట్టే పన్ను ద్వారా ప్రభుత్వానికి కొంత డబ్బు పోతుంది. ఆ డబ్బు ప్రభుత్వ జీతాలు ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి డబ్బును పోయి పేదవాళ్ళకి పంచాలనేది కల్పన ఉండాలి, ఆలోచన ఉండాలి. కానీ అట్లాంటి గతంలో పేదవాళ్ళకు రాలే, ఉన్నవాళ్ళకు మాత్రమే. ఊళ్ళో 5 మందికి 10 మందికి మాత్రమే పోయింది, ఎక్కువ మందికి రాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్టు, యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు, ఇవాళ దళితులకు దళిత బంధు, ప్రతి ఒక్కడికి పేదవాడికి ఏదో రకంగా తప్పకుండా సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే అది తెలంగాణనే. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళ 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. ఇవాళ రైతులకు రైతు బంధిస్తున్న రాష్ట్రం ఏదయ్యా అని
గూగుల్లో కొడితే కంప్యూటర్ని అడిగినా సీదా ఎటు సైడ్ చూపిస్తుంది, మన ఏళ్ళు తెలంగాణ దిక్కే చూపిస్తుంది తప్ప వేరే రాష్ట్రానికి పోదు. ఇలా ఆడబిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇస్తున్న రాష్ట్రం ఏదయ్యా అంటే తెలంగాణ. రైతులకు ఉచితంగా నాణ్యమైనటువంటి కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఏదయ్యా అంటే తెలంగాణ. ముసలిళ్లకు 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఏదయ్యా తెలంగాణ. యాదవులకు ఉచితంగా గొర్రెలు ఇస్తున్న రాష్ట్రం ఏదయ్యా తెలంగాణ. ముదిరాజులకు ఉచితంగా చేపలు ఇస్తున్న రాష్ట్రం ఏది తెలంగాణ. దళితులకు దళిత బంధిస్తున్న రాష్ట్రం ఏది తెలంగాణ. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా పేదలకు అందిస్తున్న రాష్ట్రం ఇది. మరి 60 ఏళ్ళకి ఎందుకు రాలే? ఈ 9 ఏళ్ళు ఎట్లు వచ్చినాయి? మరి గతంలో ఎందుకు ఇయ్యలే? ఆలోచన పెట్టి చర్చ పెట్టాలి.